చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నేడు పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రతి చోట ఒక్కసారి మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్ జగన్ ను సీఎంగా చేసుకుందాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం, రాజన్న రాజ్యంలో అందరూ బాగుంటారు అంటూ ప్రసంగించారు. ప్రతి చోట వార్డులలో ఆనం రాకను ఘనంగా స్వాగతించారు. అదేవిధంగా 5వ వార్డు నందు ఓ టీడీపీ కార్యకర్త అలజడి రేకెత్తించి ప్రచారాన్ని అడ్డుకునే విధంగా ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగాం సార్, 1.5 సంవత్సరం 24 గంటలు ఎవరు పిలిచినా రాత్రి పగలు తేడా లేకుండా వైసీపీ పార్టీ తరఫు నేను తిరిగాను సార్. నాకు చిన్న సమస్య వచ్చింది, మా అక్కను తీసుకెళ్ళి కొండప్ప నాయుడు ఎస్ఐ డబ్బులు తీసుకొని ఉదయం నుంచి 2 రోజులు రాత్రి మొదలు పెట్టాడు. ఒక్కరు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఎందుకే రాత్రి లేడీస్ పెడతారని ఎందుకు అడగలేదు మీరు? కొండప్ప నాయుడు సార్ డబ్బులు తీసుకొని పెట్టాడు. ఆగండి, అంటే వస్తారులేని బాగున్నాయి కదా, అది బాగుండి. ఆ అబ్బాయికి ఏదో ఆవేదన ఉంది అడిగాడు. అలాగే ఈరోజు మన ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, సైడ్ కాలువలు, అలాగే మంచినీరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా రేపు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మనది వస్తుంది, మన ప్రభుత్వంలో అన్నీ మీకు చేసి పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి మరి మనకున్న 10వ తారీఖు వరకు ఉన్న బకాయిలన్నీ 4 విడతల్లో రద్దు చేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మీ బిడ్డల్ని చదివించండి, పేదలు వాళ్ళ బిడ్డల్ని చదివించకుండా కష్టపడుతున్నామని చెప్పి చదువు మానేస్తున్నారు, వాళ్ళని చదివించండి. చదివిస్తే ఆ బిడ్డ తల్లి పేరుతో 15,000 రూపాయలు సంవత్సరానికి ఆ బిడ్డ చదువుకు అయ్యే ఖర్చు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీ బిడ్డలందరినీ చదివించండి, బాగా ఇబ్బంది లేదు, జగనన్న ఉన్నాడు మనకు తోడుగా. అలాగే ఇల్లు కావాలన్నటువంటి పేదలకు ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇచ్చిస్తుంది. ఇప్పటి వరకు ఇల్లు కట్టాలి అంటే మనకు మంజూరు చేస్తే మనం కట్టుకునేవాళ్ళు, వాళ్ళు 3-4 దఫాలుగా బిల్లులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అలా కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇల్లు కావాలన్న ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంటి యజమానురాల పేరుతో రిజిస్టర్ పత్రాలతోటి స్వాధీనం చేస్తారు. మీకంటూ తన తోబుట్టువులకి ఒక ఆస్తి హక్కు కల్పించాలన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది, ముఖ్యంగా చదువు ఆరోగ్యశ్రీ, మన ఖర్చంతా దానికే పోతూ ఉంది. ఆరోగ్యశ్రీలో మంచి వైద్యం జరగాలి అంటే ఇవాళ ఉన్న పద్ధతి కాదు, రేపు 1,000 రూపాయలు పైబడిన అది ఎంత పెద్ద వైద్యమైనా ఎంత పెద్ద ఆసుపత్రి అయినా సరే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేద కుటుంబాలను ఆదుకోవడానికి మొత్తానికి మొత్తం డబ్బు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రాష్ట్రంలో చేయించుకున్నా సరే దానిలో మరి ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా వాటిని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు, మీ అందరి ఆశీస్సులు అందించండి. ఇంకా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఎక్కువ ప్రాంతం తిరగాలి, దయచేసి మీరు పెద్ద మనసుతో వ్యక్తిగతంగా అందరినీ అడగలేదనేటువంటి భావన లేకుండా మీరు అందరూ సహాయం చేయండి, అందరూ మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఫ్యాన్ గుర్తు ఇద్దరికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి మన వెంకటగిరి పట్టణం బల్లి దుర్గాప్రసాద్ గారికి, అలాగే రెండవది నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నాను. ఇద్దరికీ ఫ్యాన్ గుర్తులే ఉంటాయి, ఇద్దరికీ ఫ్యాన్ గుర్తులకు ఓటేసి మీరందరూ కూడా తప్పనిసరిగా మాకు విజయం చేకూర్చాలని, జగనన్న దీవించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్.